వెల్కమ్ టు కాఫీ విత్ శోభా. అండ్ ఇలాంటి ఒక మంచి బాండింగ్ మంచి రిలేషన్స్ లో ఉన్నప్పుడు మధ్యలో ఇంకొక పర్సన్ వస్తారు, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయాలని చూస్తారు, అట్లాంటి ఏదైనా ఫేస్ చేశారా మీ ఇద్దరు మధ్యలో? ఏదైనా డిస్టర్బెన్స్ అనేది ఏమైనా వచ్చిందా? ఆఫ్టర్ ఎంగేజ్మెంట్? ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ అంటే మీ రెస్పాన్స్ ఏంటి అట్లా ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ తర్వాత ఒక అమ్మాయి గురించి? ఇప్పుడు నా కళ్ళ ముందు పాప తప్పు చేస్తుందన్నా గానీ లేదు, నేను తప్పుగా థింక్ చేస్తున్నాను అనిపిస్తుంది. నేను ఐ రెక్టిఫై మై సెల్ఫ్ అంతే గాని ఐ వోంట్ థింక్ దట్ తను చేస్తుంది, బికాస్ 100% నేను చెప్తాను ఐ కెన్ డూ మిస్టేక్ బట్ షీ వోంట్ డూ మిస్టేక్, దట్ మచ్ కమిట్ ఐ హావ్ ఆన్ హర్. అండ్ కీర్తి, పర్టికులర్ గా చెప్పాల్సిన అవసరం లేదు నాకు కేర్ చేస్తారో లవ్ చేస్తారని, మీరు మాట్లాడుతుంటేనే అంటే ఆ జెన్యున్ గా మీరు చెప్తున్నారు కదా, అది కనిపిస్తుంది అనమాట మీకు కీర్తి మీద ఎంత లవ్ ఉంది అనేసి. నా లైఫ్ లో నేను కోరుకున్నది అది మాత్రమే, నాకు మీరు డబ్బులు ఇస్తారా, లగ్జరీ లైఫ్ ఇస్తారా, ఐ డోంట్ నో. నాకు కావాల్సింది నేను కోలిపోయిన లవ్ ని నాకు ఎవరో, మీకు తెలిసి ఉంటది నాకు ఎవరో ఒకరు మంచిగా మాట్లాడినా ఐమ్ లైక్ ఫుల్ నమ్మేస్తా, అన్ని మొత్తం లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేస్తా అంత ఉంటా. బట్ అది ఎన్నో సార్లు నాకు వెనకాల నుంచి స్టాప్ కూడా పడ్డాయి అనుకోండి. సో అట్లాంటి టైంలో ఇప్పుడు పర్సన్ నేను చెప్పకుండానే నా లైఫ్ వచ్చి నా మొత్తం ఫ్యామిలీ లవ్ చూపిస్తున్నారు, మా నాన్న లవ్ చూపిస్తున్నారు. సో దానికంటే నాకు ఇంకా అంతేం లేదు, ఎందుకంటే నా నాన్న ఉన్నప్పుడు కూడా పిలవడము అవన్నీ ఏముందో అది నేను మాటలో చెప్పలేను. ఎవరి కోపం ఎక్కువ, ఆర్గ్యుమెంట్స్ ఎవరు ఎక్కువ చేస్తారు? ఐ యామ్ రెడీ టు గివ్ అప్ ఫర్ మూవింగ్. సో తను ఇఫ్ షీ ఈస్ హ్యాపీ విత్ అంటే ఓకే ఫైన్, ఇఫ్ తను తిట్టినా పర్లేదు ఓకే, తిట్టి నీకు హ్యాపీనా ఓకే, తిట్టు పర్లేదు అంటే. సో బికాస్ ఇఫ్ షీ ఈస్ హ్యాపీ మీన్స్ ఓకే, బికాస్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ కీప్ యూ హ్యాపీ. సో దానికోసం ఓకే ఫైన్, నువ్వు తిట్టినా ఓకే, కొట్టినా ఓకే. మా షోలో కూర్చొని మీరు లైఫ్ లాంగ్ ఒక ప్రామిస్ కీర్తికి చేయాలి, నువ్వు కూడా అంతే ఒక ప్రామిస్ చేయాలి, లైఫ్ లాంగ్ నేను ఇది పాటిస్తాను, దీని మీద నేను ఆనర్ అవుతాను, దీనికి రెస్పెక్ట్ చేస్తాను అంటే నువ్వేం ప్రామిస్ చేస్తావు? నేనే ఫస్ట్ చెప్తా, నేను అప్పుడప్పుడు ఈ 7-8 మంత్స్ లో చాలా సార్లు కోపం వచ్చినప్పుడు నాకు వద్దు నువ్వు వెళ్ళిపో అన్నాను, ఓపెన్ గా చెప్తున్నా. ఎన్నిసార్లు చెప్పుంటది? ఒక 1-3 టైమ్స్ అలా చెప్పాను, ఎస్ ఐ నో అది తప్పు, ఇంకా ఎప్పుడు కూడా నేను అలా చెప్పను అనమాట. సో లైఫ్ లాంగ్ నేను నీతోనే ఉంటా, ఎక్కడికి వెళ్ళిపో. నేను లాస్ట్ చెప్పాను అనమాట, నేను ఐ ఆస్ వన్ ప్రామిస్ ఏం చెప్పానంటే, సీ బికాస్ నీకు ఎంత కోపం వచ్చినా ఎంత కోపం వచ్చినా నీకు కొట్టాలనిపించినా లేదు నేను తప్పు చేసినా గానీ నువ్వు నాతో గొడవ పడాలంటే వెళ్ళిపోవాలి, వెళ్ళిపో వెళ్ళిపో పర్లేదు, ఈ రూమ్స్ వెళ్ళిపో కావాలంటే ఆ రూమ్ లో ఉండిపోవాలి, గడప దాట. ప్రేమ ఉన్న చోటనే కోప జగడాలు అన్ని వస్తాయంట, అది ఫైటింగ్ కానీ ఏది రాకపోతే అక్కడ ప్రేమ లేదన్నట్టు. సో కీర్తికి మీరంటే చాలా ఎక్కువ ప్రేమ కాబట్టి అలా అంటారు. చాలా ఇష్టం, పేరెంట్స్ పోయిన తర్వాత మా నాన్న తర్వాత ఒకరిని ఎవరినైనా అంటే అంత లైఫ్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అంత కాదు, బట్ ఇప్పుడు నాకు మొత్తం తనే కాబట్టి ఎవరెవరు ఏదో అంటున్నారు, మరి నా లైఫ్ ఇలా కష్టాలో ఉంది, మళ్ళీ నీ లైఫ్ లో ఎక్కడ కష్టాలు పడుతుందేమో, సో ఎందు అలా ఆలోచించి నువ్వు వెళ్ళిపో అంట. బట్ పాపం నా లెగ్ దగ్గరనే కూర్చో, నువ్వేం చెప్పకు, నువ్వు నువ్వు అలా అన్నకు పర్లేదు, నువ్వు అక్కడను నేను ఎక్కడ ఉంటాను, నేను ఒక మూలలో ఉంటా అనేసరికి అమ్మ చచ్చిపోతా అక్కడికి, ఇంకా మళ్ళీ సడన్లీగా నేను కంట్రోల్ అయిపోతే మళ్ళీ నా పర్వ వద్ది కదా అని మళ్ళీ కొంచెం కంట్రోల్ స్వల్ప మేనేజ్ చేసి. ఇదంతా విన్న తర్వాత నాకు అనిపిస్తుంది మీరైతే కీర్తికి ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ప్రామిస్ తీసుకోండి, ఇవన్నీ ఇప్పుడు చేసావు ఇప్పుడు రియలైజ్ అయ్యావు కదా, ఇవన్నీ రిపీట్ చేయను అనేసి నాకు ప్రామిస్ చేయమని ప్రామిస్ తీసుకోండి. బట్ ఆ టైం సిచువేషన్ మేక్స్ హర్ లైక్ దట్, బట్ ఓకే ఫైన్, తన పైన నేను వెళ్ళను, ఎక్కడ పోయినా నేను కావాలి. సో కీర్తిలో ఉన్న ఒక 3 good qualities అండ్ ఒక 3 bad qualities. బ్యాడ్ క్వాలిటీస్ చాలా ఉండేవు, చెప్పాలి 3 good qualities 3 bad qualities. చెప్తా చాలా ఉన్నాయి. గుడ్ క్వాలిటీస్ వచ్చేసి షీ రెస్పెక్ట్ ద ట్రెడిషనల్ వాల్యూస్, ఓకే, అండ్ షీ రెస్పెక్ట్ ద ఫ్రెండ్స్, అంటే తనకి ఎవరిని ఇంపార్టెన్స్ ఇస్తే చాలా వరకు వాళ్ళు చాలా ఇచ్చేస్తారు అనమాట. 3rd వచ్చేసి అందరిని మన వాళ్ళు అని చెప్పి యాక్సెప్ట్ చేసుకునే సార్, టక్క యాక్సెప్ట్ చేసుకునేసి ఇంకా కూర్చొని మొత్తం చెప్తూ కూర్చో ఉంటుంది అనమాట. దట్ ద 3 good qualities ఐ
సీరియస్లీ ఐ లైక్ ఇన్ హర్. బ్యాడ్ క్వాలిటీస్ వచ్చేసి ద థర్డ్ వన్ రివర్స్ లో అనమాట. ఏమో వచ్చిన వాళ్ళందరికీ అన్ని ఒప్పు చెప్పుకుని పోవడం, అదన్నీ చెప్పకూడదు, కొన్ని వరకు చెప్పాలంట. ఫస్ట్ ఫిల్టర్ దట్ ఫస్ట్. రెండు, ఇన్స్టెంట్ కోపం వస్తుంది. అండ్ థర్డ్ థింగ్, అస్సలు ఫుడ్ స్లీప్ ప్రాపర్ ఉండదు అనమాట. ఇప్పుడు ఎక్కువ తింటుకుంటే ఎవరు ఇస్తారు? దానికోసం టైం ఇవ్వాలి అంటున్నారు. అది తింటున్నారు చెప్పండి. వాళ్ళు గాలి తింటున్నారు, గాలి తింటున్నారు. అండ్ ఇంకోటి ఫోర్త్ వచ్చేసి నన్ను ప్రాపర్ గా టీవీ చూడండి. ఎందుకు నువ్వు చూడకపోతే వేరే వాళ్ళు చూడకూడదా? అలా కాదు, నేను అప్పటి వరకు మొబైల్లో ఏదో చూస్తుంటారు, నేను వచ్చిన తర్వాత మరి నాతో మాట్లాడాలి కదా టీవీ చూస్తుంటే. అలా కాదు, టిఫిన్ ఇలా ఉంటుంది, నేను అక్కడ ఉంటా. టిఫిన్ ఈ ఒక ముక్క దోశని ఇలా తీసి ఇంకేం చెప్పు, కోపం రాదా? మరి పవర్ బటన్ యూస్ చేస్తుంది ఎక్కువ. అంటే మేము మిస్ అయ్యేదంటే అక్కడైనా ఫ్రేమ్ జంప్ అవుతుంది, బికాజ్ మేము అలా చూస్తూ తీసుకుంటాం. బికమ్ హ్యాబిట్ అనమాట, చిన్నప్పటి నుంచి చాలా అలవాటు అయిపోయింది. సో అదొక్కటి చాలా ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు నాకు. కొంచెం నేను అదొక్కటి ఎగ్జాంపుల్ అడుగుతున్నా ఇప్పుడు. కొంచెం పర్లేదు, కొంచెం ఇచ్చారా అంటే ఒక 5 మినిట్స్ వెళ్తాను, ఇక్కడ నిల్చుకొని ఇలాగ చూస్తూ ఉంటారు అనమాట. వంట వచ్చా కీర్తికి? షికు వెరీ నైస్. ఏది బాగా చేస్తుంది? ఆర్గానిక్ ఐటమ్స్ బాగా చేస్తుంది. అంటే స్ప్రౌట్స్ చేసి ఉప్మాలో ఆర్గానిక్ ఫుడ్, ఉప్మాలో అప్పుడప్పుడు వేరుశనగ శనగపప్పులు వస్తుంటాయి కదా, అలాగే నాకు ఉప్మా కనబడుతుంటుంది అనమాట. ఉప్మా కనబడుతుంటుంది అనమాట దాంట్లో. రావు అక్కడ కనిపిస్తుంది, చెప్తున్నా అందరికి, చెప్తున్నా అలా ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. మీరు వెళ్ళిన తర్వాత నేను అడుగుతాను రెసిపీస్. నాకు టైం ఉంది, యాక్చువల్లీ సమ్మర్ స్టార్ట్ అయింది కదా. ఫస్ట్ గో అండ్ టేక్ పర్చేస్ వన్ ఏసీ ఫర్ మై పాపు. ఓ మై గాడ్, సీ ఓకే. మీ గురించి గుడ్ క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ మీరు వినాలి కదా, మీకు తెలియదు కదా. గుడ్ క్వాలిటీస్, నేను ఇంటికి వచ్చిన వాళ్ళని ఎంత మంచిగా ట్రీట్ చేస్తానో నాకు తెలియదు, కానీ తను మాత్రం అసలు, మీరు అమ్మాయిలు కూడా అలా ఉండరు, ఫ్యామిలీ మ్యాన్ ఓకే. సో అది బాగా నచ్చుతుంది. అండ్ తన ఓపిక చాలా ఇష్టం నాకు. అండ్ నేను ఎంత కోపపడినా కూడా తను ఒక మెట్టు కిందనే ఉండి నన్ను కంట్రోల్ చేయడం, కానీ అది కాదు ఇది కాదు ఇది కాదు అది అది అనడం చాలా ఇష్టం. అండ్ నన్ను చాలా లవ్ చేస్తాడు, చాలా ఇష్టం. బ్యాడ్ క్వాలిటీస్ అంటే టీవీ చూడడమే బ్యాడ్ క్వాలిటీస్. అండ్ నాతో పాటు జిమ్కి రాడు. సెకండ్, నాకు తెలియకుండా హెయిర్ అన్ని కట్ చేసుకొని వస్తారు, అది బ్యాడ్ క్వాలిటీ. ఎందుకు అట్లా చెప్పాలి? నాకు ఇష్టం హా హెయిర్, అది కోపం అంతే. సారీ, ఇప్పుడు సీరియస్ గా చెప్తాను. నేనే నమ్ముతానంటే నాకంటే 1000% జనాల్ని చాలా నమ్మడం, అట్లీస్ట్ నేను ఫార్ బెటర్. బట్ తను అలా కాదు, అందరిని నమ్మేస్తాడు, తర్వాత చాలా బాధ ఫీల్ అవుతారు, అది ఎవరికి తెలియకుండా. అండ్ నా దగ్గర కూడా దాచిపెట్టేసి తను లోపల లోపలనే ఫీల్ అవుతూ ఉంటాడు. సో అది కొంచెం బ్యాడ్ క్వాలిటీ. సో దానికోసం చిన్న అడ్వైజ్ అంతే, నమ్మాలి వాళ్ళు, ఏమైనా చేసుకుని వెళ్ళాలి, బట్ లిమిట్ తో ఉంటే బెటర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.